స్థానిక సంఘ కాపరి మీకు ఖచ్చితంగా ఉండాలి. స్థానిక సంఘ కాపరి ఏమి చేస్తాడంటే ఎప్పుడు మీ గురించి రేయం పగలు ప్రార్థిస్తూనే ఉంటాడు. చూడండి, ఒకవేళ మీకు సంఘ కాపరి లేకపోతే మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేసేటువంటి వారు ఉండరు. స్థానిక సంఘ కాపరి ఏమి చేస్తాడంటే అది ఎవరైనప్పటికీ మీ పక్షాన నిలబడతాడు, మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మీ కష్టాలను చూస్తాడు, మీ బాబోగుల్ని చూస్తాడు, మీకు ఫోన్ చేస్తాడు, మీ ఇంటికి వస్తాడు, గాయమైతే కట్టు కడతాడు, అనారోగ్యమైతే ప్రార్థన చేస్తాడు, మీరు బాధపడితే తను బాధపడతాడు, మీరు సంతోషిస్తే తను కూడా సంతోషిస్తాడు. సమూయేలు తన ప్రజల పక్షాన నిలవబడి ప్రార్థన చేశాడు, దేవుడు తన ప్రార్థన విన్నాడు. కాబట్టి మీరు ఏ సంఘములకు వెళ్ళినా, ఏ పరిచర్యలకు వెళ్ళినా, ఎక్కడున్నప్పటికీ కూడా బట్టల్ని మార్చినట్టు సంఘ కాపరుల్ని మార్చవద్దు. రోజుకి రకరకాల కూరలు తింటున్నట్టు రకరకాల సంఘ కాపరులు మీకు వద్దు. మీ సంఘ కాపరి స్థిరంగా ఉండాలి. ఈరోజు ప్రియులారా, ఎందుకు చాలామందికి సంఘ కాపరులు స్థిరముగా లేరంటే స్థిరమైన బుద్ధి లేదు కనుక, స్థిరమైన ఆలోచన లేదు కనుక, వాక్యములో ఉన్న ఆ యొక్క మర్మాలు తెలియవు గనక. బైబిల్ని చదవండి. ఈ ఇస్రాయిల్ ప్రజలు తిరిగి మరలా దేవుడి దగ్గరికి రావడానికి అఫ్కోర్స్ దేవుడే, కానీ మధ్యలో ఉండి ఆ యొక్క బ్యాలెన్స్ చేసింది ఎవరంటే, మధ్యలో మీడియేట్ చేసింది ఎవరంటే ఇస్రాయేలీలకు ఈ యొక్క సమూయేలు ప్రవక్త. ఎప్పుడు కూడా మీకు స్థానిక సంఘ కాపరి యొక్క అవసరము ఉంటుంది. ఎప్పుడు తెలియదండి, ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు అవసరం అవుతుంది. అప్పుడు ఒకవేళ ఈరోజు మీరు ఈ లైవ్ ప్రోగ్రామ్ చేస్తే, అవును కదా అప్పట్లో మనోహర్ పాస్టర్ గారు చెప్పారు, స్థానిక సంఘ కాపరి ఎప్పుడు మనతోటి ఉండాలి అనేటువంటి విషయం.